పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుండి రౌడీ సిట్ ఓపెన్ అయిన వ్యక్తులకు కమిషనర్ సత్యనారాయణ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా మీరు ఇలాంటి అసంఘిక కార్యక్రమాలు చేసిన వాళ్ళ బిజినెస్ లిక్కర్లో గాని గలాటోలో గాని ఈ ఓటు అటు ఇటు ఓటర్లను ప్రభావితం చేస్తే మా దృష్టికి మీ పేరు వస్తే మీపై పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. మీరు బుద్ధిగా సరైన మార్గంలో ఉంటే డిసెంబర్ తర్వాత మీపై కేసులన్నీ విచారించి మంచి నడవడిక గల వ్యక్తుల నుండి రౌడీ షీటర్ పడుతుంది. ప్రతి ఒక్కరు మీపై దాడికి వస్తే మీరు దాడి చేయడం కాదు మీరు మాకు సమాచారం ఇస్తే మీకు భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సిఐలు ఏసీపీలు పాల్గొన్నారు. కోర్టు ఆ ఫైల్ తీసుకుని వస్తారు. రౌడీ షీట్ అన్యాయంగా ఓపెన్ చేస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు, దాన్ని క్లోజ్ చేయమని చెప్తారు. కానీ ఇంతవరకు అటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ఎందుకంటే రౌడీ షీట్ ఓపెన్ చేసేదే మనం ఒక బేస్ మీద చేస్తారు. సరే దాన్ని కంటిన్యూ చేయాలంటే చేయాలా వద్దా అనేది అది పోలీస్ ఆఫీసర్లు అది జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తారు ప్రతి సంవత్సరం ఎండింగ్లో. మామూలుగా ఉన్న ప్రజలకి ఉన్న హక్కులు ఆ స్వేచ్ఛ రౌడీ షీటర్స్ కొనదండి. మీకు తెలుసో తెలీదు, ఎవరన్నా ఒక చిన్న మర్డర్ అనుగమ్మలు పంచాయతీ అవ్వచ్చు, కోపం తట్టుకోలేక తమ్ముడిని బాగా పెంచాను అయినా తమ్ముడు నన్ను తిడుతున్నాడు అని అన్న కొట్టేయచ్చు, పొరపాటున తలమే తడవచ్చు, మర్డర్ అయిపోవచ్చు. లేకపోతే ఒక ఇల్లీగల్ ఇంటిమసీ ఒక భార్యతో వేరే వాళ్ళతో ఏదన్నా అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు అది చూసి ఎవరు తట్టుకోలేరు కాబట్టి క్షణంలో మర్డర్ చేయొచ్చు. సో ఆ మర్డర్లను రౌడీ చేసిన మర్డర్లు ఈక్వల్ కావు. నేను క్లియర్గా చెప్తున్నాను, రౌడీ షీటర్స్ ఎట్టి పరిస్థితుల్లో మర్డర్లో అటెంప్ట్ మర్డర్లో ఇన్వాల్వ్ కాకూడదు. ఆ కాకూడదనే ఉద్దేశంతోనే మీ మీద షీట్లు ఓపెన్ చేయబడ్డాయి. ఒక్క కేసు మీద ఏమన్నా మా రౌడీ షీట్లు ఓపెన్ చేశారా? ఒకసారి ఎక్కడ చేయి. ఒక్క కేసు అండి, మర్డర్ కేసులా? ఒక్క కేసు మీద చేశారా?